అది కులగన్న సర్వే కాదు అన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్సీలాల్ పేటలో పర్యటించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. కులగన్న సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకు? సర్వే పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ప్రభుత్వం చేపట్టిన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సర్వే పూర్తి కాకుండా సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన ఎలా చేస్తారు? కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒకరోజే పూర్తి చేసింది. ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతతో సర్వేకు వెళ్లే ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అది చూసుకోండి, ఎందుకు ఇలా కొడుతున్నారు ఏంది అనేది మీరు చూసుకోండి. అంతేగాని ప్రతిదీ పొలిటిసైజ్ చేయాలి, ప్రతిదీ రాజకీయం చేయాలని మేము కోరుకుంటలే. మేము మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ప్రజలకు అర్థం కాని పక్షాన, ప్రజలకు ఇబ్బందులైన పక్షాన తప్పకుండా మా దృష్టికి చేస్తారు. తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే బాధ్యత మాది కాబట్టి డెఫినెట్గా ఆ పనిచేస్తాం. మీకే అడుగుతున్నా, మీరు కూడా బస్తీలలో మీరు ఒక భాగమే, మీరు కూడా అదే బస్తీలో నివాసం ఉంటారు. ఏమడుగుతారు వాళ్ళు? ప్రజలు ఏం చెప్తారు? ప్రజలైతే ఆ పేపర్ చూసినాక ఫస్ట్ నడవ అని చెప్తారు. పేపర్ వాపస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటూ. ఎందుకు అవసరం? కులగణన దేశానికి ఆదర్శం. ఆ రోజు పెద్ద పెద్ద లంబాచౌడ మాటలు గొప్పగా మాట్లాడారు. సంతోషం ఇదేందా? 75 క్వశ్చన్లతో క్వశ్చనే రేది. ఇప్పుడు నా కులం తెలుసుకోవడానికి 75